హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బేసికల్గా ఏ వీడియోతో స్టార్ట్ చేద్దామో అయితే అనుకుంటుంటేనే ఇదవుతుంది కాబట్టి స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. సో మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో అయితే మనకి సేల్ అయితే జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే జరుగుతుంది అండ్ అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే జరుగుతుంది. అండ్ మనకి ప్రోడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మ్యాక్సిమం ఆఫర్స్ అనేది డిస్కౌంట్ ఉన్నాయన్నమాట. అండ్ ఆఫర్స్ కూడా చూసుకుంటే మనకి తక్కువ కాదు, చాలా అంటే చాలా తగ్గించారు. ఈవెన్ 10,000, 20,000 కూడా వచ్చాయి. సో నేనేం చెప్పబోతున్నా అంటే ఈ వీడియోలో మీరు ఆఫర్స్లో ఉండే ప్రైస్ కంటే ఇంకా కొద్ది తక్కువకి ఎలా పర్చేస్ చేయొచ్చు ఐటమ్స్ అనేది నేను చెప్పబోతున్నాను. దీనికోసం మీకు బేసికల్గా 2 యాప్స్ అనేది కావాలి. ఒకటి క్యాష్ కరో, లేకుంటే ఎర్న్ కరో. 2 యాప్స్ కరెక్ట్గానే వర్క్ చేస్తాయి. అండ్ ఈవెన్ నేను ఎర్న్ కరోనే ఎక్కువ టైమ్స్ యూస్ అయితే చేశాను. అండ్ నేను ఆల్మోస్ట్ 2,700 ఆర్ 2,200 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేశాను నేను, కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ క్యాష్ కరో అయితే ఈ మధ్యనే స్టార్ట్ అయితే చేశాను, అరౌండ్ 200-300 రూపీస్ అయితే గెయిన్ అయితే అయింది. సో నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఆ లింక్ నుండి క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఏం లేదు, పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ క్యాష్ కరో గురించి చెప్తాను. క్యాష్ కరోలో మనకి ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఏంటంటే మనకి మీరు అమెజాన్ కానీ మింత్రా కానీ చాలా అంటే చాలా యాప్స్ అయితే మనము ఫస్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, లేకుంటే మీరు ఈవెన్ ల్యాప్టాప్ ఉంటే వెబ్సైట్ అయినా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీరు క్యాష్ కరోలో సైన్అప్ అవ్వండి. నేను కింద ఇస్తాను లింక్, ఆ లింక్ నుండి సైన్అప్ అవ్వండి. సో సైన్అప్ అయిన తర్వాత మీరు ఏ యాప్లో, ఐ మీన్ అమెజానా వెబ్సైట్ అంటున్నా, అమెజానా ఫ్లిప్కార్టా లేకుంటే మింత్రానా, చాలా అంటే చాలా ఉంటాయి, అక్కడ మీరు చూసిన తెలిసిపోద్ది. ఏ వెబ్సైట్ కావాలో ఆ వెబ్సైట్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంకో స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ స్క్రీన్ ఏమంటే యాక్టివేట్ మై రివార్డ్స్ అని. ఇదేంటంటే ఇది క్లిక్ చేస్తేనే మీరు ఏవి పర్చేస్ చేసినా వెబ్సైట్లో మీకు డబ్బులు అనేది పడతాయన్నమాట, లేకుంటే పడవు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అనేది అవుతారు. ఈవెన్ ఒక కొందరి యాప్స్, ఐ మీన్ కొందరి మొబైల్ ఏంటంటే డైరెక్ట్ యాప్లోకి అయితే వెళ్తుంది, కొందరు దాంట్లో ఏంటంటే వెబ్సైట్లోనే స్టార్ట్ అనేది అవుతుంది అన్నమాట. ఈ వెబ్ పేజ్ అనేది మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు. వెబ్ పేజ్ లాగిన్ అయిన తర్వాత జస్ట్ మీరు ప్రోడక్ట్స్ని అన్నీ పర్చేస్ చేయడం అంతే అన్నమాట, మామూలుగా ఎలా పర్చేస్ చేస్తారో అలాగా. అండ్ ఒక థింగ్ ఏంటంటే దీంట్లో మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నట్లయితే ముందుగానే సేవ్ లెటర్లో కానీ కార్ట్లో కానీ ప్రోడక్ట్స్ ఎటువంటిది పెట్టకండి. పెట్టినారంటే మాత్రం మీకు మనీ అనేది జనరేట్ అనేది అవ్వదు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే వీళ్ళ వెబ్సైట్ నుంచి మనం ఆ వెబ్సైట్లోకి జస్ట్ ఒక క్లిక్ ద్వారా వెళ్ళడం, అంటే వీళ్ళ రెఫరల్ ద్వారా కొన్నట్లు అన్నమాట. అంతే ఇంకేం లేదు, వీళ్ళ వెబ్సైట్ నుంచి మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ ప్రోడక్ట్స్ కొన్నాము అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న కమిషన్ అనేది మనకి కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తారనమాట. ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అమౌంట్ ఏంటంటే మనకి రిటర్న్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇంకా క్లోతింగ్ విషయానికి వస్తే మాత్రం మీరు 90 డేస్ అలా టైం అయితే పడుతుంది. ఇంకా మళ్ళీ మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు ఈవెన్ బ్యాంక్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ పేటిఎంకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ ఉంది కాబట్టి మనం సేఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ రేట్ విషయానికి వస్తే ఎంత అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ కొన్నాను అనుకోండి, లేకుంటే ఒక వాషింగ్ మిషన్ కొన్నాను అనుకోండి, ఎంత పర్సంటేజ్ కమిషన్ వస్తుంది? ఇది అంతా మనకి ఎలా అంటే వాళ్ళ కమిషన్ రేట్ని బట్టి ఉంటుంది. నేను ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మనము పక్కన ఉండే వాళ్ళ దగ్గర కొనియడం అన్నమాట ప్రోడక్ట్స్ని త్రూ ఆ వెబ్సైట్ ద్వారా. సో ఇలా కొనియడం వల్ల ఏంటంటే మనకు కొద్ది కమిషన్ అనేది వస్తుంది. ఈవెన్ మెనీ పీపుల్, చాలామంది అయితే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వాడుతున్నారు కూడా, అందుకు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మనము వచ్చిన డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కూడా చెప్పేశాను. ఆ కమిషన్ రేట్ ఎంత వస్తుంది అంటే ఇది ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు అమెజాన్లో చూసుకున్నట్లయితే అఫిలియేట్ మార్కెటింగ్లో చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క రేట్ పర్సంటేజ్ అనేది నిర్ణయించుంటారు. 3%, 2%, 6% అట్లా అని. సో రకరకాలుగా అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు అవన్నీ కన్ఫ్యూజన్ అవసరం లేదు. జస్ట్ మీరు ఏం కొంటున్నారో అవన్నీ కూడా జస్ట్ ఈ లింక్ ద్వారా, ఐ మీన్ క్యాష్ కరో ద్వారా వెళ్ళి జస్ట్ పర్చేస్ చేయడమే మీరు చేసిన పని అన్నమాట. సో మీరు మామూలుగా యాప్లో ఉండి పర్చేస్ చేస్తుంటారు, అదేందో ఈ క్యాష్ కరో నుండి పర్చేస్ చేస్తే మీకు కొద్దిగా బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఈ విధంగా మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ చూసుకున్నట్లయితే మనకి ఎర్న్ కరో. ఈ ఎర్న్ కరో అనేది నేను చాలా మంచి నుంచి అయితే వాడుతున్నాను. అండ్ మోర్ దాన్ 2,000 రూపీస్ అయితే నేను ఇప్పటివరకు ఎర్న్ అనేది చేశాను. ఇది కూడా సేమ్ అన్నమాట అంతే. కానీ దాంట్లో ఏంటంటే మనకి చాలా అంటే చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఈ వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అయ్యి అట్లా చేయడం అయితే ఉండదన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి ఒక కాలం అయితే ఉంటుంది మేక్ ప్రాఫిట్ లింక్స్ అని చెప్పని. సో ఏంటంటే ఇక్కడ
పైన మీకు చూపిస్తాయి ఏమేమి యాప్స్ అయితే సపోర్ట్ ఉన్నాయి ఈ ఎర్న్ కర్వలో అని. జస్ట్ ఆ యాప్లోకి వెళ్ళి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ లింక్ని కాపీ చేసుకొని ఈ ఎర్న్ కర్వలోకి రండి. వచ్చిన తర్వాత కింద మీకు మేక్ ప్రాఫిట్ లింక్ అని ఉంటుంది, ఆ కాలం క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కాపీ చేశారో ఆ షేర్ చేసిన ఆప్షన్ని ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి కింద మేక్ ప్రాఫిట్ లింక్ అని ఉంటుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీకు ఇంకొక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లింక్ ఏంటంటే మనం ఈ ఎర్న్ కర్వ్ నుంచి ఆ ఫలానా వెబ్సైట్కి రిడైరెక్ట్ అయ్యి అండ్ అక్కడ మనం పర్చేస్ చేస్తాం. ఇలా ఈ లింక్ నుండి పర్చేస్ చేస్తేనే వాళ్ళు మన ట్రాక్ చేస్తారు మనం ఏ ప్రోడక్ట్ కొన్నామని చెప్పని. తర్వాత వాళ్ళు మనకి కొద్దిగా కమిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ టూ యాప్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు కనుక నా నుండి రెఫర్ జాయిన్ అయినట్లయితే, నా కింద మీరు జాయిన్ అయినట్లు, మీ కింద కూడా ఎవరైనా జాయిన్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీ కింద జాయిన్ అయినట్లు, ఇలా ఏంటంటే వాళ్ళు పర్చేస్ ఏం ప్రోడక్ట్ పర్చేస్ చేసినా మీకు కొద్ది కమిషన్ వస్తుంది, మీరు ఏం ప్రోడక్ట్ పర్చేస్ చేసినా నాకు అనేది మనీ వస్తుంది. బట్ ఎప్పుడంటే మీరు ఇచ్చిన లింక్ నుండి సైన్ అప్ అవుతేనే, మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇచ్చిన లింక్ నుండి సైన్ అప్ అవుతాయి అనమాట. అండ్ ఇంక చూసుకుంటే ఎర్న్ కర్వ్లో అయితే మనం కంపల్సరీగా ఒక లింక్ అనేది పేస్ట్ చేసి జనరేట్ అనేది చేయాలి. క్యాష్ కర్వ్లో అయితే డైరెక్ట్గా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఎర్న్ కర్వ్లో ఒక డ్రాబ్యాక్, ఒక మంచి విషయం కొందరికి మంచిది కొంచెం చెడు. మంచి విషయం కూడా ఇంకోటి ఉంది ఏంటంటే క్యాష్ కర్వ్లో అయితే మీ అంతకు మీరే ఓన్గా షాపింగ్ చేసుకుంటే అమౌంట్ వస్తుంది. ఎర్న్ కర్వ్లో ఏంటంటే మీరు ఈవెన్ మీ ఫ్రెండ్స్కి కూడా ఆ లింక్ అనేది కాపీ చేసి షేర్ చేయొచ్చు. ఆ లింక్ నుండి అతను పర్చేస్ చేస్తే మీకు డబ్బులు అనేది వస్తాయి. ఎంత ఈజీ కదా అసలు. సో ఈ విధంగా మీరు కూడా ఎక్స్ట్రా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇది చెప్పడానికని ఈ వీడియో అయితే నేను పెట్టడం అనేది జరుగుతుంది. మీరు ఈ సేల్స్లో ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే కింద మళ్ళీ చెప్తున్నాను యాప్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, జస్ట్ అక్కడ నుండి సైన్అప్ అయితే అవ్వండి. ఈ వీడియోకి ఇంతే అన్నమాట. నెక్స్ట్ నేను ఇంకొక వీడియోలో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాను. బై బై.